ఏంటమ్మ అలా వచ్చా? ఆ మా అత్త మీ కూరగాయలు పంపించింది. ప్రియేది? ప్రియా, అయ్యో నువ్వు మోసుకొచ్చావా? మీ ఇంట్లో బార్మిట ఉందా? ఉంది. అయితే పదండి, కలుపుకుందాం. వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకోవాలంట. హాయ్ మీరా, రండి రండి. ఎంతసేపు అయింది వచ్చి? రండి గిండి అని పిలవక్కర్లేదు. నా పేరు రాణి, రాణి అని పిలిస్తే చాలు. అలాగే కూర్చోరాని. నా పేరు మాత్రమే రాణి కాదు, నేను ఈ ఊరికే రాణిని. అలాగా కూర్చో. మరి రాజెవరో తెలుసా? ఎవరు? మా బావ. అలాగా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏంటది? నువ్వు ఈ ఊరికి కొత్త కదా, మా బావతో ఎలా మసులుకోవాలో చెప్దామని. చెప్పు. ఇంతకు ముందు జరిగిన కొన్ని విషయాలు చెప్తాను, వాటిని బట్టి నీకే అర్థమవుతుంది. ఓసారి నేను మా బావ కోసం పొలం వెళ్తుంటే దారిలో ఒక అమ్మాయి, మీ బావ చాలా అందగాడే అంది. ఆ తర్వాత నేనేం చేస్తుంటానో చెప్పు. థ్యాంక్స్ అని ఉంటావు? కాదు, దాని బుర్ర మీద ఎండు కొబ్బరి మట్టతో కొట్టి మా బావ గురించి నాకు తెలీదా, నువ్వు చెప్పాలా అన్నాను. కానీ ఆ మాట వినటానికి దానికి స్పృహ లేదు. మొన్న మధ్య నీలాగే చదువుకున్న ఒకరి మా ఊరొచ్చింది. వచ్చిన వారం రోజుల్లోనే మీ బావ నన్ను ప్రేమిస్తున్నాడే అంది. అలాంటిదాన్ని నేనేం చేస్తుంటానంటావు? ఏం చేశావు? మర్నాడది ఊరు గోదారిలో శవమై తేలింది. మై గాడ్! మై గాడు లేదు, మై పాడు లేదు. చెప్పింది అర్థమైందిగా? అసలు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అమాయకురాల్లాగా నటించుకు. నీకు అర్థమైందన్న సంగతి నాకు అర్థమైంది. వస్తా. రే ముదురు, పదరా. ఆ అమ్మాయి ఏంటి అలా మాట్లాడుతుంది? నాకేం అర్థం కాలేదు. ఏం లేదమ్మా, నువ్వు కూడా అబ్బాయికి మరదలవుతావు కదా, తనకెక్కడ పోటీ అవుతావో నేను కంగారు పడి నీకు వార్నింగ్ ఇచ్చింది. అవునా? సలే.